సార్ నమస్కారం సార్ నమస్తే సార్ ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు అండ్ కృష్ణ గారు వీళ్ళు బాక్స్ ఆఫీస్ని ఏళ్తున్న ఆ టైంలో 1975 ఆ టైంలో సార్ ఎటువంటి స్టార్ కాస్ట్ లేకుండా ఎటువంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ముత్యాల ముగ్గు అనే సినిమా దాదాపు 175 రోజులు ఆడేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. యాక్చువల్గా ఎన్టీఆర్ గారిని ఏఎన్ఆర్ గారిని పెట్టేసి ఒక సినిమా తీద్దామని ముల్లపూడి వెంకటరమణ గారు ప్లాన్ చేశారు. కాకపోతే ఎటువంటి స్టార్ కాస్ట్ లేకుండా ఈ ముత్యాల ముగ్గు తీసేసి ఎవరి అంచనాలకు అందకుండా అంత సూపర్ హిట్ అయితే అందుకున్నారు. ఏంటి అసలు ఈ సినిమా నేపథ్యం, ఈ సినిమా విశేషాల గురించి సార్ మీ మాటల్లో? అంటే ఈ సినిమాకి న్యూజ్వీడు కాలేజీ లెక్చరర్ ఎంవిఎల్ గారు ప్రొడ్యూసర్. ఓకే. అంటే ఆ సినిమా టైటిల్స్లో నిర్మాతగా ఎంవిఎల్ పేరు ఉంటుంది. ఎంవిఎల్ సాధారణమైన లెక్చరర్ ఎక్కడ, న్యూజ్వీడు కాలేజీలు. ఆయన ముళ్ళపూడి వెంకటరమణ గారికి చాలా సన్నిహితుడు, రైటరు, ఆయన కవి, అద్భుతమైన కవిత్వం రాశాడు. అంటే చాలా ప్రభావవంతమైనటువంటి కవిత్వం రాశాడు ఎంవిఎల్ గారు. అలాగే ఆ రోజుల్లో విజయవాడలో జరిగేటువంటి సభలు సమావేశాలకి ఆయన అధ్యక్షుడిగా వ్యవహరించేవారు. సాహిత్యంలో చాలా పేరున్నటువంటి వ్యక్తి, ప్రభవ అనేటువంటి పత్రిక ఎడిటర్గా వ్యవహరించాడు ఆయన. ఏది ఉద్యోగం చేస్తూనే ఈ రోజుకి ఆయన సంస్మరణ కార్యక్రమాలు న్యూజివీడ్లో జరుగుతాయి ప్రతి సంవత్సరం. ఆయన ముళ్ళపూడి వెంకటరమణ గారికి చాలా సన్నిహితుడు సాహిత్యపరంగా. వీళ్ళు అంటే బాపు రమణలు ఏమాత్రం అవకాశం దొరికినా న్యూజివీడ్ వెళ్ళిపోయి ఆయనతో కూర్చునేవాళ్ళు. అలాగే నవోదయ రామ్మోహన్ రావు గారు, వీళ్ళందరూ ఒక గ్యాంగ్ అప్పుడు. ఈ టైంలో ముళ్ళపూడి వెంకటరమణ గారికి ఒక కోరిక ఉంది, త్యాగరాజ రామాయణం అని ఒక సినిమా తీయాలనుకున్నాడు ఆయన. అంటే మొదటి నుంచి కూడా రామాయణం ప్రాతిపదికగానే వారి సినిమా రచన నడిచింది. ఒక రకంగా తెర రామాయణం తీశారు, వారు తెర రామకోటి రాశారు బాపు రమణలు. వాళ్ళు సాంఘికం తీసిన రామాయణమే ప్రమాణం, పౌరాణికం అలాగూ రామాయణమే తీశారు వాళ్ళు. రామారావు గారితో రామాంజనేయ యుద్ధం తీశారు, ఆ తర్వాత శోభన్ బాబుతో సంపూర్ణ రామాయణం తీశారు, ఆ తర్వాత రవిబాబు అనేటువంటి ఒక కొత్త హీరోతో జయప్రదని సీతగా తీసుకుని సీతా కళ్యాణం చేశారు. ఇలా రామాయణాన్ని చివరికి బాలకృష్ణ గారితో శ్రీరామరాజ్యం చేసేదాకా వారి ప్రయాణం అంటే రామాయణంతో నడిచింది. అలాగే వాళ్ళు చేసినటువంటి సోషల్ డ్రామాలు, ముత్యాల ముగ్గు, ఉత్తర రామాయణ చరిత్ర, దాని ఆధారంగా తీసుకుని రాసుకున్న స్క్రిప్ట్, అలాగే కలియుగ రావణాసురుడు, ఆయన సినిమాలన్నిటికీ ఎక్కడో చోట రామాయణంతో లింక్ ఉంటుంది. ఆ లింకు లేకుండా, రామాయణం లింకు లేకుండా ముళ్ళపూడి గారి సినిమాలు ఊహించుకోలేము. ఈయనకి ఒక కోరిక ఉండేది, త్యాగరాజ రామాయణం అని సినిమా తీయాలని. దానిలో ఒకవైపు త్యాగరాజు కథ చెబుతూ త్యాగరాజు రామాయణంని గానం చేశాడు. అంటే ఆయన రామాయణంలోని వివిధ సందర్భాలని కోట్ చేసే పద్ధతిలో కీర్తనలు రాశాడు. ఓకే. ఈ కీర్తనలన్నింటినీ ఒక ఆర్డర్లో పెట్టి ఆ కీర్తనల నేపథ్యంలో రామాయణం నడుస్తుంది. అంటే ప్యారలల్గా రెండు కథలు నడుస్తాయి, త్యాగరాజు జీవితము నడుస్తుంది, త్యాగరాజు చెప్పిన రామాయణము నడుస్తుంది. ఈ రెండింటినీ లింక్ చేస్తూ ఒక స్క్రిప్టు రాసుకున్నాడు ఆయన. దాన్ని త్యాగరాజ రామాయణం అనే పేరుతో తీయాలనుకుని ఈ త్యాగరాజు పాత్రకి అక్కినేని నాగేశ్వరరావుని, ఆ త్యాగరాజ రామాయణం అనేటువంటి దానిలో రాముడిగా ఎన్టీ రామారావుని తీసుకుని వీళ్ళిద్దరి మీద ఒక మల్టీస్టారర్ వర్కౌట్ చేయాలని అనుకున్నాడు ఆయన. అనుకుని ఆ స్క్రిప్ట్ డిజైన్ చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత దీనికి చాలా బడ్జెట్ కావాలి, అంత డబ్బులు పెట్టేవాళ్ళు ఎవరు అని వెతుకుతున్నటువంటి సందర్భంలో న్యూజ్వీడ్ సంస్థానానికి చెందినటువంటి జమీందారులతో ఈ డబ్బులు పెట్టించవచ్చు అనేది ఎంవిఎల్ గారి సూచన.
అలా వీళ్ళు వెళ్ళి వాళ్ళతో మాట్లాడారు. మాట్లాడితే ఓకే చెప్పారు, వాళ్ళు ప్రాజెక్టుకి ఓకే అన్నారు. ఎన్టీఆర్ ఏఎన్ఆర్ అప్పటికి రెండు శిబిరాలుగా నడుస్తున్నటువంటి పరిస్థితి. 75 నాటికి వాళ్ళ మధ్య విభేదాలు కొంచెం తారాస్థాయిలోనే ఉన్నాయి. అంతకు ముందు కలిసి నటించిన సినిమాలు చాలా ఉన్నాయి, కానీ గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ తర్వాత 77లో మళ్ళీ వాళ్ళు కలిసి రామకృష్ణులు అలాగే చాణక్య చంద్రగుప్తా చేశారు వరుసగా. అంతకుముందు గ్యాప్ ఉంది. ఏది కృష్ణార్జున యుద్ధం తర్వాత మళ్ళీ కలిసి నటించలేదు. దానికి నాగేశ్వరరావు గారు ఒక రీజన్, అంటే ఆయన వైఫ్ అన్నపూర్ణ గారు చెప్పారట, ఆయనతో మీరు స్క్రీన్ షేర్ చేసుకోకండి అని ఎన్టీఆర్తో. అందువలన ఆయన కలిసి నటించడం అనేదానికి ఫుల్ స్టాప్ పెట్టాడని. కానీ నాగేశ్వరరావు గారిని తన సినిమాల్లో ఏదో క్యారెక్టర్ ఇవ్వాలనే ప్రయత్నం రామారావు గారు చేశాడు. దానవీర సూరకర్ణలో కృష్ణుడు క్యారెక్టర్ ఆఫర్ చేశాడు ఆయన, నేను చేయను అని చెప్పాడు ఆయన. నేను చేయను, వెంగళరావు గారితో రికమెండేషన్, నాగేశ్వరరావు మీతో సన్నిహితంగా ఉంటాడు కదా మీరు చెప్పండి అని అన్నాడు ఆయన. ఈయన చేయనని చెప్పాడు. అలా ఒక గ్యాప్ నడుస్తున్నటువంటి దశలో రెండోది నాగేశ్వరరావు గారి మీద హైదరాబాద్ ముఠా అనేటువంటి ఒక ముద్ర వేశాడు ఆయన రామారావు గారు. అంటే తన ప్రమేయం లేకుండా తనతో మాట్లాడకుండా ఇండస్ట్రీని హైదరాబాద్ మార్చేటువంటి ఒక కార్యక్రమాన్ని డిజైన్ చేస్తున్నాడు అక్కినేని నాగేశ్వరరావు గారు అనేది ఒక అభిప్రాయం ఆయనకు ఉండేది, తనని సంప్రదించకుండా అనేది. రెండోది ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డిజైనింగ్ లేకుండా కేవలం స్టూడియోలు నిర్మిస్తే ఇండస్ట్రీ హైదరాబాద్ వెళ్ళిపోదు అనే ఒక నిశ్చిత అభిప్రాయం ఆయనకు ఉండేది. హైదరాబాద్లో ప్రొడక్షన్ కాస్ట్ కంటే కూడా మెడ్రాస్లో ప్రొడక్షన్ కాస్ట్ తక్కువ అవుతుంది. రెండోది ఆ రోజుల్లో ఇక్కడ షూటింగులు చేసేవాళ్ళు కానీ మిగిలిన కార్యక్రమాలన్నీ అక్కడే జరిగేవి మెడ్రాస్లోనే. అన్నపూర్ణ స్టూడియోస్ కూడా ఇక్కడ స్టూడియో ఉన్నప్పటికీ ఆ మెడ్రాస్లో ఒక ఆఫీస్ ఉండేది, ఇక్కడ షూట్ అయిన సినిమాలు మిగిలిన యాక్టివిటీ అక్కడ జరిగేది. ఓకే. సో ఇలాంటి సందర్భంలో ఈ త్యాగరాజు రామాయణం అనేటువంటి ఒక ప్రాజెక్టు తీసుకుని రామారావు గారిని నాగేశ్వరరావు గారిని కన్విన్స్ చేసి దీనిలో నటింపజేయాలి అని అనుకున్నాడు. రమణ గారికి రామారావు గారితోనూ మంచి రిలేషన్స్ ఉన్నాయి, నాగేశ్వరరావు గారితోనూ మంచి రిలేషన్స్ ఉన్నాయి. రాముడుగా రామారావు గారిని లవకుశ సినిమాలు కంటే కూడా అందంగా చూపించిన సినిమా రామాంజనేయ యుద్ధం. ఓకే. చాలా అందంగా ఉంటాడు రామారావు గారు. మిగిలిన చాలా సినిమాల్లో రాముడిగా కనిపించాడు కానీ ఆయన రామాంజనేయ యుద్ధంలో పర్టికులర్గా ఓపెనింగ్ షాట్ మేలుకో శ్రీరామ అనే ఒక పాట ఉంటుంది, బాలమురళి గారు పాడారు. అందులో రామారావు గారిని ఆయన చూపించిన పద్ధతి, రామారావు గారు అడ్మైర్ అయ్యాడు. ఆయన ఒక డైరెక్టర్ అయి ఉండి చాలా బాగా టేక్ చేశారు అనేది ఆయన ఫీల్ అయ్యాడు. ఫీల్ అయ్యి ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత పిల్లలకి వీడియో పాఠాలు చెప్పాలి అని ఒక ఆలోచన చేసి ఆ ప్రాజెక్ట్ బాపు రమణలకు అప్పచెప్పడం వెనకాల ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఇది కాకుండా రమణ గారికి రామారావు గారితో రక్త సంబంధం సినిమా అప్పటి నుంచి పరిచయం ఉంది. రక్త సంబంధం సినిమాకి ఆయనే డైలాగ్ రైటర్. నిజానికి ఇది చాలా సీరియస్ సబ్జెక్టు, ఆత్రేయ లాంటి వాళ్ళతో రాయించాలి, ఈ రమణ అనేవాడు కామెడీ రాస్తాడు, ఆ కామెడీ రైటర్ని పెట్టారు ఈ సినిమాకి అని ఎన్టీఆర్కి కొంతమంది చెప్పారు. ఆ రోజుల్లో రక్త సంబంధం సినిమా మొదలవటానికి ముందు చెబితే ఆయన డూండి గారు ప్రొడ్యూసర్ని పిలిచి చెప్పాడు, ఏమది ఆత్రేయ లాంటి వాడు రాయాల్సిన స్క్రిప్టు, నువ్వెవరో రమణ అనే అతన్ని పెట్టావట, అతను జరగొట్టేస్తాడు సినిమాని అంటున్నారు, అంటే పైగా అతను కామెడీ రాస్తాడట అన్నాడట రామారావు గారు. అంటే డూండి గారు చెప్పాడు ఆయనకి, అయ్యా కామెడీ రాయటం అనేది అంత ఈజీ వ్యవహారం కాదు, కామెడీ రాస్తున్నాడంటే అది జీవితంలో అన్ని షేడ్స్
తెలిస్తేనే కామెడీ రాయగలడు. అందుకని హాస్యం అనేది జీవితంలో నుంచి పుడితేనే బతుకుతుంది. ఆ బతికే హాస్యం రాసిన రైటర్ ఆయన. అందుకని రమణ గారిని తీసుకున్నాం మేము ఈ సినిమాకి. మీరు దయచేసి అభ్యంతరం చెప్పకండి, స్క్రిప్ట్ బాగుంటుంది అని చెప్పాడు ఆయన. ఆ భరోసా మీద వెళ్ళిపోయాడు రామారావు గారు. ఫైనల్గా ఆ సినిమాలో నటించేటప్పుడు ఆయనకు అర్థమైంది ఈయన కెపాసిటీ ఏమిటి అనేది. అప్పటి నుంచి ఆయనకి ముళ్ళపూడి వెంకటరమణ గారు అన్న, బాపు అన్న ఒక గౌరవం ఉండేది. కాబట్టి దీన్ని వినియోగించుకుని రామారావు గారికి తన మీద ఉన్నటువంటి మంచి అభిప్రాయాన్ని వాడుకుని ఆయన్ని రాముడి పాత్రకు కన్విన్స్ చేసి అక్కినేని నాగేశ్వరరావు గారితో ఎలాగో వాళ్ళకి అనుబంధం ఉంది. చిత్రకల్పన బ్యానర్లో బుద్ధిమంతుడు, అందాల రాముడు లాంటి సినిమాలు చేస్తున్నారు. కాబట్టి ఆయన్ని కన్విన్స్ చేయడం ఈజీ. రెండోది, నాగేశ్వరరావు గారికి ఒక అభిప్రాయం ఉండేది, రామారావు గారు దేవుడి పాత్రలు వేస్తాడు, మనం భక్తుడి పాత్రలు వేయొచ్చు అని. అందుకని విప్రనారాయణ ఆ తరహా సినిమాలన్నీ ఆయన చేశాడు. భక్త తుకారం, చక్రధారి, ఈ సినిమాలన్నీ చేయటం వెనకాల ఉద్దేశం అది. భక్త జయదేవ, ఈ కాళిదాసు, ఇవన్నీ ఎందుకు చేశాడు నాగేశ్వరరావు అంటే, పౌరాణికాలు మనము చేయాలి, కానీ పౌరాణికాల్లో భగవంతుడి పాత్రలు ఆయన చేస్తాడు, మనం ఆ ఏరియాకి వెళ్ళొద్దు, భక్తుడి పాత్రలు మనం చేద్దాం అని ఒక డిజైన్లో భాగంగానే ఆ క్యారెక్టర్లన్నీ చేశాడు ఆయన. సో భక్తుడిగా ఎలాగో ఈయన ఫిక్స్ అయి ఉన్నాడు కాబట్టి ఈయన త్యాగరాజుగా భక్తుడిగా ఉంటాడు. ఈయన ఆరాధించే భగవంతుడి పాత్రలో ఆయన అనుకున్న భగవంతుడే రామారావు గారు ఉంటాడు. సో ఇది ప్రాపర్గా వర్కౌట్ అవుతుంది, వాళ్ళని కన్విన్స్ చేయడం కూడా పెద్ద కష్టం కాదు అని ఆయన చాలా కాన్ఫిడెంట్గా ఉన్న టైంలో నాగేశ్వరరావు గారికి హార్ట్ ప్రాబ్లం వచ్చి ఆయన అమెరికా వెళ్ళిపోయాడు 75లో. అదే టైంలో ఆయనకు సారథితో విభేదాలు, అన్నపూర్ణ స్టూడియోస్ ప్రారంభం, ఇవన్నీ ఒకేసారి వచ్చినాయి. దేవదాసు విడుదల, ఇవన్నీ ఈ నేపథ్యంలో ఆయన అమెరికా వెళ్ళిపోయాడు హార్ట్ ప్రాబ్లంతో, బైపాస్కి.